దేవుని ఘనమైన నామమునకు స్తోత్రములు. ఈ వాగ్దానమును వింటున్న మీకందరికీ మన ప్రభువును ప్రియ రక్షకుడైన యేసుక్రీస్తు నామములో శుభములు. మా హృదయపూర్వకమైన వందనములు. ఈరోజు మీ కొరకైన దేవుని వాగ్దానము కీర్తనల గ్రంథము 118వ కీర్తన 6వ చరణము. యెహోవా నా పక్షమున ఉన్నాడు, నేను భయపడను. మంచి దేవుడైన యేసయ్య ఈ మంచి వాగ్దానమును నేడు మనందరి వినికిడిలో నెరవేర్చునుగాక. ఆమేన్. అగ్నిజ్వాల వంటి కన్నులు కలవాడును, అపరంజితో సమానమైన పాదములు కలవాడును, ఉరుము వంటి స్వరము కలవాడును, ధవళ వర్ణ వస్త్రములను ధరించినవాడును, సైన్యములకు అధిపతి అయిన యెహోవా దేవుడు పరాక్రమ శూరుని వలె మన పక్షమున ఉండి మనలను కలవరపరచుచు కృంగతీయుచున్న ఈ ప్రతికూల పరిస్థితులన్నిటిలో నుండి మనలను భద్రపరచి మనకు నెమ్మది లేకుండా చేసి మనలను బాధిస్తున్న శత్రువు చేతిలో నుంచి మనలను విడిపించి మనము బ్రతుకునంత కాలము కృపాక్షేమములతో మనలను నడిపించాలంటే మన పూర్ణ హృదయముతో యెహోవా దేవుని యందు విశ్వాసము నుంచాలి. మనుష్యులను నమ్ముకునుట కంటెను, రాజులను అధికారులను నమ్ముకునుట కంటెను, ఈ లోకమును నమ్ముకునుట కంటెను, నమ్మదగిన దేవుడైన మన యేసయ్యను ఆశ్రయించుట మనకెంతో మేలు. నేను మీ అందరి కోసం ప్రార్థన చేస్తాను. పరిశుద్ధుడును ప్రేమ కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రివైన దేవ, మీ కృప కలిగిన ఘనమైన నామమును బట్టి నిండు మనసుతో కోట్ల కొలదిగా మీకు మా కృతజ్ఞతా స్తుతులు స్తోత్రములు వందనాలు చెల్లిస్తున్నామయ్యా. మీరు మా పక్షమునందుంటానని ఈరోజు వాగ్దానము ద్వారా సెలవిచ్చారు. మీ చిత్తానుసారముగా నడుచుకుని ఈ వాగ్దాన ఫలమును పొందుకునే కృపను నేడు మాకందరికీ దయచేయండి. ఈరోజున ఎందరైతే పుట్టినరోజులను, వివాహ దినములను, ఇతరమైన శుభకార్యములను జరిగించుకుంటున్నారో వారందరికీ మెండైన దీవెనలు కుమ్మరించమని, మీ రాకడ కొరకు మమ్మను సిద్ధపరచమని యేసుక్రీస్తు ప్రశస్త నామమున ప్రార్థించి వేడుకొనుచున్నాను మా ప్రియ పరలోకపు తండ్రి. ఆమేన్. మే గాడ్ బ్లెస్ యూ ఆల్. థ్యాంక్ యూ.